భారతదేశంలో అవినీతి అనేది ఎంత ప్రమాదకరమో అలాగే ఈ కుల మతాలకు సంబంధించిన ఘర్షణలు ఇవి కూడా చాలా చాలా ప్రమాదం. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, కోయంబత్తూరులో అంటే కోయంబత్తూరు అంటే తమిళనాడులో ఉండే ఒక ప్రముఖ పట్టణం. కోయంబత్తూరులో ఒక గుడి దగ్గర ఒక మారుతి 800 కార్ వస్తుంది. ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇది ఇలా జంప్ అవుతున్నప్పుడు సడన్గా పెద్ద పేలుడు, లోపల ఉండే గ్యాస్ సిలిండర్ పేలింది అని చెప్పి వార్తలు, పక్కన ఉండే దుకాణాల్లో అంతా కూడా మీకు ఈ మంట అనేది వ్యాప్తి చెందడంతో ప్రజలు చెల్లాచెదురుగా పారిపోయారు. లోపల ఒక వ్యక్తి 25 ఏళ్ల ఇంజనీరింగ్ చదువుకున్న ఒక వ్యక్తి, ఇతను మరణించాడు, ఈ పేలుడులో మరణించాడు. సో ఇమీడియట్గా పోలీసులు ఏంటంటే ఇది ఒక గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అనుకొని వీళ్ళు పరిశోధనలు మొదలుపెట్టారు. కానీ విత్ ఇన్ మినిట్స్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే మీకు ఈ గ్యాస్ సిలిండర్తో పాటు కొన్ని పేలుడు పదార్థాలు మీకు ఇక్కడ కనిపించాయి. సో ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు, అసలు ఈ వ్యక్తి ఎవరు అన్నప్పుడు మోబిన్ అనబడే వ్యక్తి పేరు. ఇతని ఇంటి దగ్గర అంటే ఇతని ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడే వాసన, ఏవో కెమికల్ వాసన, లోపలికి వెళితే మీకు ఈ పేలుడు పదార్థాలను తయారు చేయడానికి కావలసిన ముడి సరుకు, రా మెటీరియల్ మీకు లిటరల్గా ఎక్కడికక్కడ మీకు కనిపించింది. అంటే మన ఇమీడియట్గా ఇది ఒక తీవ్రవాద దాడులు, అంటే భారతదేశంలో మీకు ఈ స్థాయిలో ప్లానింగ్ అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా రివీల్ కాలేదు. గత 8 ఏళ్లలో మీకు ఇంత డీటెయిల్డ్గా ఎక్కడ ఒక వ్యక్తి ఇలా పలానా దగ్గర మనం ఇలా పేలుడు పదార్థాలను వాడాలి, మనం చాలా పెద్ద విధ్వంసము సృష్టించాలనే ప్లానింగ్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు కనిపించింది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు ఈ మోబిన్ అనబడే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లకు కనిపించిన దృశ్యాలు ఇవి. ఇప్పుడు మీరు చూడండి, ఇతను ఒక తీవ్రవాది, మీకు పేలుడు పదార్థాలు తయారు చేశాడు, దానికి కావాల్సిన రా మెటీరియల్ తయారు చేసుకున్నాడు, తర్వాత మేకులు అనండి, అలాగే ఈ సైకిల్ వీల్స్లో పెట్టే బాల్స్, ఇవన్నీ వీళ్లకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడో ఎవరో ఉండి ఇండియాలో ఇలాంటి ఒక కుట్ర, ఇలాంటి ఒక తీవ్రవాద దాడులు జరగాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అందుకే అంటున్నాను మీకు ఈ కులాలు అంటాము, మతాలు, ఇప్పుడు మతాలు అన్నప్పుడు ఏంటి, వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు అని మాట్లాడతాం. ముస్లింలు అన్నప్పుడు ఏకంగా 72 సెక్ట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, షియాస్ అంటాము, సున్నీస్ అంటాము, అహ్మదియాస్ అంటాము, పతాన్స్ అంటాము, ఇలాగ ఎన్నో వర్గాలు. మరి ముస్లింల్లో అలాగంటే హిందువుల్లో కూడా అంతే కదండి, బ్రాహ్మలు అంటారు, రెడ్డీలు అంటారు, కమ్మ వాళ్ళు అంటారు, రాజులు అంటారు. అంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి మీకు ఇలా కులాలు మతాలు అనేవి హైయెస్ట్ లెవెల్లో మీకు వర్కౌట్ అవుతాయి. అంటే ఇదంతా కూడా ఏంటంటే మీకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది. కానీ ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు మీ పొరుగు వాళ్ళు, మీరు ప్రశాంతంగా హాయిగా ఉండాలన్నప్పుడు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అనేది అనవసరం. కానీ ఇక్కడ ఏమవుతుంది, పొలిటికల్గా ఓటు బ్యాంక్ అన్నప్పుడు మీరు ఇలా విడగొట్టాలి. మీరు జాతిని విడగొట్టినప్పుడు మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. దీన్నే మీకు ఆర్ఎస్ఎస్ చీఫ్ పదే మోహన్ భగవత్ ఇదే మాట్లాడుతూ ఉంటాడు, ఈ కులాలు మతాలు ఇవి ఉన్నంత కాలము కూడా దేశము అభివృద్ధి చెందదు అని చెప్తాడు. ఎందుకు, విడిపోతాం, యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అంటాము. ఆ యూనిటీ స్ట్రెంగ్త్ అనేది ఇండియాలో ఉండకూడదు అనేది మీకు కొంతమంది భావన. సో అందులో భాగంగానే మీకు ఇలాంటి కుట్రలు, ఇలాంటి తీవ్రవాద దాడులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, 2022 అక్టోబర్లో మోబిన్ అనబడే వ్యక్తి ఒక గుడి దగ్గర కారు బ్లాస్టులో మరణించాడని మీరు ఒక న్యూస్ రిపోర్ట్గా చూశారనుకోండి. మీరు వెనక్కి వెళితే చూడండి, పగ అనేది ఎప్పుడు కూడా చల్లారదు అంటారు చూసారా, అదే ఇందులో ఉండే. అంటే ఈ సంఘటనలో మనం గమనించాల్సిన విషయము ఇదే. చూడండి, 1997లో మీకు ఇదే కోయంబత్తూరులో మీకు ఈ మత ఘర్షణ అనేది జరిగింది. హిందువులు ముస్లింల పట్ల మీకు కొన్ని గొడవలు జరిగాయి. సో ముస్లింలకు సంబంధించిన కొన్ని దుకాణాలను ఎవరో మీకు ఇలాగ ధ్వంసము చేశారు. మీకు 1998 అన్నప్పుడు ఏంటంటే మీకు ఎల్కే అద్వానీ గారు, అంటే హిందువుల్లో చాలా ప్రముఖ నాయకుడు, ఈయన కోయంబత్తూరు వస్తున్నప్పుడు సయ్యద్ అహ్మద్ బాషా అని ఒక వ్యక్తి, ఇతనికి అల్ ఉమా అనబడే ఒక సంస్థ ఉంది. సో ఇతను ఏం ఆలోచించాడు, అద్వానీ కోయంబత్తూరు వస్తున్నాడు, చాలా పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది, సో ఇక్కడ మనము ఒక విధ్వంసాన్ని సృష్టిస్తే చాలా బాగుంటుంది, మన పగ తీరుతుంది అని చెప్పి అనుకున్నాడు. ఇమీడియట్గా ఇతను ఏం చేశాడు, నవాబ్ ఖాన్ అని చెప్పి అతని చుట్టము, సో అతన్ని కూడా ఇతను అంటే సహోదరుడు అని అనుకోవాలి. సో అతన్ని కూడా కలుపుకొని వీళ్ళు ఏం చేశారు, ఎల్కే అద్వానీ గారు వస్తున్న సమయంలో ఆ గ్యాదరింగ్ లో మనము కొన్ని చూడండి, ఒకటి కాదండి కొన్ని ఆత్మాహుతి దాడులు నిర్వహించాలి. ఏంటి, మీ పొట్ట చుట్టూర్తా మీరు పేలుడు పదార్థాలను పెట్టుకొని నేరుగా అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు అతి సమీపంలో వెళ్తారో వాళ్ళని వాళ్ళు పేల్చుకొని చచ్చిపోవాలి. అలాగే మీకు చుట్టుపక్కల చాలామంది ఇలాగున్నారు ఆత్మాహుతి దాడులకు పాల్పడేవాళ్ళు, అందరూ కూడా వాళ్ళ పొట్టల చుట్టూన మీకు ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళని వాళ్ళు పేల్చేసుకోవాలి. ఇది ప్లాన్. కానీ ఏమైంది, మీకు ఫ్లైట్ డిలే అయ్యింది. మీకు ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్న సమయము కూడా మీకు మెల్లమెల్లగా అంటే టైం దాటిపోతున్నప్పటికీ మీకేంటంటే కొన్ని దగ్గర వీళ్ళు ఈ పేలుడు పదార్థాల్లో టైమర్స్ని ఫిక్స్ చేశారు. సో సడన్గా మీకు అద్వానీ గారు రాలేదు, పెద్ద లెవెల్లో గ్యాదరింగ్ లేదు, కానీ ఈ పేలుడు పదార్థాలు మీకు ఎక్కడికక్కడ పేలడం మొదలయ్యాయి. సో ఇందులో ఏకంగా 60 మంది మరణించారు, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. సో ఫైనల్గా మీకు ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కూపీ లాగితే ఈ సయ్యద్ బాషా అనబడే వ్యక్తి దీనికి సూత్రధారి అని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేశారు. సో ఇతనితో పాటు నవాబ్ ఖాన్ని కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. మీకు ఇందులో సయ్యద్ అహ్మద్ బాషాకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే మీకు ఈ నవాబ్ ఖాన్ ఇతనికి 27 ఏళ్ల పాటు జైలు శిక్ష. ఇవాళ కూడా వీళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ఇది ఎప్పుడు 1998 గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఏంటండి 2022. మీకు విషయం చెప్పమంటారా, ఇప్పుడు ఈ కారు బ్లాస్ట్ జరిగింది చూసారా, మారుతి 800, ఇది ఎవరిది అంటే మహమ్మద్ తాల్కా అనబడే ఒక వ్యక్తిది. ఈ మహమ్మద్ తాల్కా ఎవరు అంటే నవాబ్ ఖాన్ యొక్క కుమారుడు. చూడండి లింక్, 1998-2022 అని చెప్పి మాట్లాడుతున్నాము. ఈ మహమ్మద్ తాల్కా అనబడే వ్యక్తి శ్రీలంకలో వరస పెట్టి 6 బ్లాస్టులు జరిగాయి. సో అందులో ప్రముఖ సూత్రధారి, సో ఇతనే ఫైనల్గా ఇది చేశాడు అని చెప్పేసి కీ మెంబర్ అని చెప్పి డిసైడ్ చేశారు. అతనితో ఇతను తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటి, మీకు 1998 నుంచి 2022 దాకా ఎలా భారతదేశంలో ఇలాంటి పేలుళ్ళు చేయాలి, సో ఏ విధంగా చేస్తే ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టము జరుగుతుంది, సో దీని ద్వారా తీవ్రవాద దాడులు అనేవి ఇండియాలో చాలా సక్సెస్ఫుల్గా చెయ్యగలిగేము అనే భావన. మీరు ఎంతమంది అయినా చనిపోండి, నో ప్రాబ్లం, ఆత్మాహుతి దాడుల్లో మీరు చనిపోయి, కానీ మీకు ప్రాణ నష్టము అనేది హయ్యెస్ట్ లెవెల్లో జరగాలి అని చెప్పి. అంటే ఇవాళ ఇది ఎందుకు చెప్తున్నానంటే వందన అని చెప్పి ఒక మహిళ, సో ఈవిడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరఫున ఈ మొత్తము కేసును కూడా డీల్ చేస్తుంది. ఈవిడ అమెరికాలో తీవ్రవాదుల తీరుతెన్నులు ఎలా ఉంటాయి, వీళ్ళ ఫండింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క మోడస్ ఆపరేండి ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి హయ్యెస్ట్ లెవెల్లో ట్రైనింగ్ పొందిన మహిళ. సో ఈవిడికి వాళ్ళు అప్పచెప్పారు. సో ఈవిడ ఏమంటున్నారంటే ఎగ్జాక్ట్లీ మీకు ఆ రోజు 1998 కోయంబత్తూర్లో వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో, అంటే ఒక 6 ప్రాంతాలలో ఇలాగ ఈ దాడులు ఉండాలని వీళ్ళు నిర్ణయించారు. శ్రీలంకలో కూడా చూశారనుకోండి, ఒక చర్చ్ నుంచి మొదలు పెడితే 6 ప్రాంతాల్లో మీకు దాడులు జరిగే, ఇవాళ వీళ్ళు కూడా 6 ప్రాంతాలలో దాడులు చేయాలి. ఎక్కడా, మీకు ఎక్కడైతే పబ్లిక్ హైయెస్ట్ లెవెల్లో తిరుగుతూ ఉంటారో, పార్కులు అనండి, మీకు షాపింగ్ మాల్స్ అనండి, ఎక్కడ ప్రజలు ఎక్కువ ఉంటారో అక్కడ మనం ఇలా దాడులు నిర్వహించాలని చెప్పి వీళ్ళు కూడా, అంటే 6 అనేది వీళ్ళ ఫేవరెట్ నెంబర్ అని చెప్పి ఇవాళ ఇవిడ గుర్తించి చెప్తున్నారు. అంటే చూడండి మీకు 1998 నుంచి 2022 దాకా ఒక పగ అనేది ఇలా రగులుతూనే ఉంది. ఫైనల్గా ఏమైంది, ఆ రోజు అందులో ఫెయిల్ అయ్యారు, ఇవాళ కూడా ఈ మోబీ అనబడే వ్యక్తి మరణముతో ఈ మొత్తం కథ కూడా బయటపడింది. కాబట్టి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.